నారా చంద్రబాబు నాయుడు గారు, ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారు, నియోజకవర్గ ఇన్ఛార్జి సభ అధ్యక్షులు ప్రముఖ మహారాజ గారు, అలాగే మాజీ మంత్రివర్యులు రవి గారు, అందరికీ నమస్కారం. నిమ్మకూరు గ్రామానికి ఒక ప్రత్యేకమైన చరిత్ర. అన్నమూరి తారక రామారావు గారు ఈ గ్రామంలో జన్మించటమే ఈ నిమ్మకూరు యొక్క ఘన చరిత్ర. ఇవాళ చిన్నప్పుడు రామారావు గారు ఎప్పుడన్నా మద్రాసు నుంచి నిమ్మకూరు వస్తే చోటకి ఊరొచ్చేవాడు. బడుగు బలహీన వర్గాల కోసం ఆలోచించిన వ్యక్తి. ఆయన పార్టీలో సంక్షేమ పథకాలనేది మొదలుపెట్టింది నందమూరి తారక రామారావు గారు. పేదవారికి కోర్టు గుడ్డ నీడ కావాలని ఆలోచించి సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టడం జరిగింది. అలాగే స్త్రీల గురించి ఆలోచించి స్త్రీలకు అంతస్తులో సమాన హక్కు పురుషులతో పాటుగా ఇప్పించిన గొప్ప వ్యక్తి నందమూరి తారక రామారావు. అలాగే బడుగు బలహీన వర్గాలకి రాజ్యాధికారం లేకపోతే బీసీలకి బడుగు బలహీన వర్గాలకు కూడా రాజ్యాధికారంలో భాగస్వామ్యం కల్పించి మొట్టమొదటి సక్కగా కృష్ణా జిల్లా నుంచి పార్లమెంటు సభ్యుల్ని శాసనసభ్యుల్ని మంత్రులుగా చేసినటువంటి ఘన చరిత్ర నందమూరి తారక రామారావు గారిది. ఈ రోజున ఈ గ్రామం యొక్క ముఖ్యమైన విషయం ఏంటంటే మన ఊరికి మన అల్లుడు గారు వచ్చారు. పండగలాగా పండగ వాతావరణం ఇక్కడ ఉంది. అది శత జయంతి ఉత్సవాల యొక్క ప్రారంభం కోసం, అలాగే ఆత్మీయ సమావేశం కోసం ఇచ్చి మీ అందరితోటి ఆనందంగా గడపాలని వచ్చారాయన. మరి మనమంతా కూడా ఇది పండగలాగా చేసుకోవాలి. రాబోయే రోజుల్లో నందమూరి తారక రామారావు గారు వెనకాల ఎలా నిలబడి అండగా నిలబడి అధికారంలో తీసుకొచ్చారో తెలుగుదేశం పార్టీని, ఇవాళ చంద్రబాబు నాయుడు గారు వెనకాల మనం అండగా నిలబడి ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేసి ఈ రాష్ట్రాన్ని కాపాడవలసిందిగా మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాను. ధన్యవాదాలు. ధన్యవాదాలు సార్. కొనకల నారాయణ గారు, ఇప్పుడు ఎన్టీ రామారావు గారి కుమారుడు నందమూరి రామకృష్ణ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. ఇప్పుడు పొలిటి బ్యూరో సభ్యులు శ్రీ వర్ల రామయ్య గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి శత జయంతి ఉత్సవాల స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి శత జయంతి ఉత్సవాల ప్రారంభ సభకు ముఖ్య అతిథిగా విచ్చేసిన మనందరి ప్రియతమ నాయకులు, దేశ విదేశ ప్రతినిధుల ప్రశంసలు అందుకున్న తెలుగుదేశం పార్టీ అధినేత మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పాద పద్మాలకు నమస్కరిస్తూ వేదిక పైన ఎందరో మహానుభావులు వారందరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ సాక్షాత్తు విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి అత్యంత ప్రీతముడైన కుమారుడు నందమూరి రామకృష్ణ గారు, అలాగే ఆయన మనవరాలు శ్రీమతి సుహాసిని గారు అందరూ కూడా వేదిక అలంకరించడం, ఈ జయంతి ఉత్సవాల ప్రారంభ సభకు మీరందరూ రావటం చాలా సంతోషదాయకమని చెప్పి కూడా తెలియజేస్తూ ఈ నిమ్మకూరు గ్రామం ఒక కుగ్రామం, ఈ గ్రామాన్ని ప్రపంచ పటంలో పెట్టి దేశ వ్యాప్తంగా ప్రపంచ వ్యాప్తంగా తెలుగువాడి ఖ్యాతిని తెలుగువాడి వాడిని దశ దిశగా వ్యాపింపజేసిన మహానుభావుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. మద్రాసులుగా పిలువబడే మనందరికీ తెలుగు వారు అంటూ ఒకరు ఉన్నారు, తెలుగు భాష ఒకటి ఉందని తెలియజేసిన మహానుభావుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు వారి జయంతోత్సవ ప్రారంభ సభ ఈ నిమ్మకూరులో నిర్వహించటం అత్యంత సంతోషదాయకమని తెలియజేస్తూ ఈ సభలో పాల్గొనే అవకాశం నాకు ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. నమస్కారం. ధన్యవాదాలు శ్రీ వర్ల రామయ్య గారు. సార్ ఇక్కడ ఒకసారి ఇక్కడ ఈ వేదిక కొద్దిగా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా కొద్దిగా ప్లేస్ నుంచి రగాలి. సార్ ఒకసారి మీరందరూ కూడా ఇక్కడి నుంచి కొద్దిగా అటు జరగాలి. పాప వచ్చి ఇక్కడ నృత్యం చేస్తుంది,
కూచిపూడి మరియు సాంస్కృతిక నృత్యం చేయటానికి మన ముందుకి కుమారి మైథిలి వస్తుంది. చాలా చక్కని నృత్యం. బాబా ఆడియో రెడీ చేసుకోండి. పద్నాలుగు సంవత్సరాల మైథిలి మిత్ర బాబు, ఇంకా ఒకసారి బాబు మీ వెనక వాళ్ళు కూడా ఒకసారి లేచి ఆ వేదిక ఆమెకి క్లియర్ చేయాల్సి కోరుతున్నాం. ఇక్బార్ భాయ్ తోడా బాబి, ఆడియో రెడీ ఉందా? వాళ్ళకి ప్లేస్ సరిపోద్దా? లేకుండా లేకండి. చంద్ర గారు చంద్ర గారు కిషోర్ కిషోర్ నుండి లేచి అందరు లేపు ఇక్కడ వచ్చి తొందరగా. కూచిపూడి నృత్యం మరియు సెమీ క్లాసికల్ డాన్స్ చేస్తారు సార్. ఇక మైథిలి మిత్ర మన తెలుగుదేశం పార్టీకి సంబంధించిన పాటని చాలా చక్కగా చేస్తుంది. సరిపోతుందా బాబు? ప్లేస్ సరిపోతుందా? ఓకే బాబు, ఆడియో రెడీయా? మరి మా మరి మా అమ్మాయి కూడా పెట్టి చెప్పారు అమ్మగారు అప్పుడు రోజు సాంబార వసతి లోపరాది మా అమ్మాయి ఆదివార వసతి సాంబార సాంబార వసతి ఉన్నారండి. సోమవారం వస్తాయి చెప్పండి, రేపు ఆదివారం వస్తుంది. సోమవారం చూపిస్తా బ్యాంకుకి కావాలి వరము, లేకపోతే సోమవారం సంతకం సోమవారం తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ మాట్లాడుతున్నారు.